డాక్టర్ బి సాంబశివారెడ్డి రక్ష చిన్నపిల్లల హాస్పిటల్, డాక్టర్ నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొదుటూరు. మార్కులు పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు ఇలా ఒక చిన్న జ్ఞాపికైనా కూడా అది వాళ్ళని ఎంతో ప్రోత్సహించి వారు రాబోయే రోజుల్లో వారి కెరీర్ ని మంచి దారిలో పెట్టుకుని వారు కూడా 10 మందికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారని అందుకు ఇది తోడ్పడుతుందని ఆశిస్తున్నాం. నమస్కారాలు తెలియజేస్తాం. అంటే చాలా సంతోషమైన సందర్భం ఈరోజు. ఒక సజ్జన సంస్థ ఏర్పాటు చేసి ఒక 4-5 సంవత్సరాల క్రితం వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజు చాలా చూసాము అనుకున్నాను మార్కెట్ లో. ఎందుకంటే పొద్దుటూరులో సంస్థలకు సంబంధం చాలా ఎక్కువగా ఉంటాయి. పొద్దుటూరులో సంఘాలు ఎక్కువ. సహజంగా మేము అనేక రకాల వ్యాపారాలు ఉంటాం కాబట్టి వచ్చిపోయే వాళ్ళు సహజంగానే ఎక్కువగా ఉంటారు. రోజు కనీసం 5 మంది వస్తారు నా దగ్గరికి. ఇది కూడా అటువంటిది ఏమో అనుకుని ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. కానీ ఈ సంస్థ చేసే కార్యక్రమాలు నిజంగా అది విలువతో కూడిన ప్రతి కార్యక్రమము వీళ్ళు చేస్తూ సంఘానికి సొసైటీకి ఎంత కొంత ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నందుకు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా మా సంస్థ ద్వారా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మదర్ తెరిసా గారి గురించి ఆలోచించే అవకాశం దొరికింది. అంటే ఆమె పుట్టి 112వ సంవత్సరం అయితే ఈరోజు మనుషులుగా గుర్తుపెట్టుకున్నారు. సహజంగా ఈ కాలంలో సొంత బంధువులు సరిపోతే ఆర్ఐపి అని కొట్టేస్తే మనిషి వెళ్ళిపోతున్నాడు సిస్టమ్ లో నుంచి లేదా కాంటాక్ట్ లో నుంచి. కానీ ఆమె సరిపోయి 112వ సంవత్సరం అయితే కూడా ప్రపంచమంతా కొనియాడుతా ఉంది. ఆ భాగంగా మనం కూడా ఈరోజు కొనియాడే అవకాశం కల్పించాలి ఈ సంస్థ వాళ్ళు. ఎందుకొని ఒకసారి మనుషులు మన కోసం చేసుకోవాలి. కొంతమంది జీవితాలు ఫ్రాగ్నెన్స్ అంటాం. 400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల గురించి ఈరోజు గుర్తుపెట్టుకోనున్నాం.
ఇంకా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి చనిపోయినటువంటి అబ్దుల్ కలాం లాంటి గారి గొప్ప శాస్త్రవేత్తల్ని కూర్చోబెట్టుకుని ఉన్నాం. మదర్ థెరిసా లాంటి సంఘ సేవకురాలని కూడా గుర్తుపెట్టుకుని ఉన్నాం. ఎవరి మీద యాసిడ్ వేసి చంపేసినటువంటి వ్యక్తి పేరు చెప్పండి, చెప్పే వాళ్ళు ఎవరు లేరు. లేదా ఒక అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడి ఆ క్షణానికి హైలైట్ అయ్యి టీవీల్లో వాడి పేరు చెప్పండి చెప్పే పరిస్థితి మనకి ఎవరికి లేదు. కానీ కొన్ని వందల సంవత్సరాలైనా కొంతమంది పేర్లు ఈ శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాయి. వాళ్ళు ఏం చేశారని మనం క్వశ్చన్ వేసుకుంటే ఈ భూమాతకో లేదంటే ఈ విశ్వానికో వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, వాళ్ళ ద్వారా పొందినటువంటి విషెస్, అవన్నీ కూడా వాళ్ళ ప్రాగ్నెన్స్ ని ఎల్లకాలం ఉన్నిస్తాయన్నమాట నగ్న సత్యం. అదే కోవలో ఈరోజు ఆమె చేసిన ఆ రోజు కార్యక్రమాలను ఈరోజు అందరం కూడా నెమరేసుకుంటూ ఆమె పేరును చెప్పే అవకాశం దొరుకుతా ఉంది. అదేవిధంగా ఈ ఆదరణ సంబంధించిన సంఘ సేవకులందరికీ కూడా తప్పకుండా ఉజ్వలమైన భవిష్యత్తు దేవుడు ఇస్తాడని, మీకు ఎంత శక్తి కావాలన్నా అన్ని రకాల శక్తులు ఆ దేవుడి ద్వారా మీకు ప్రసాదింపబడి ఇంకా ఇటువంటి సంఘ కార్యక్రమాలు చాలా చేయాలని, ఈ రోజు నుండి మీరు చేసే ఏ కార్యక్రమానికైనా నా వంతు సహాయము తూచా తప్పకుండా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము తెలియజేస్తూ, సివిఎస్ గ్రూప్ వాళ్ళంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, రాజకీయ పరంగా తెలియని వాళ్ళు లేరు, వ్యాపార పరంగా తెలియని వాళ్ళు లేరు. వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా ఒక పద్ధతి ఉంటుంది, ఏది చేసినా ఒక సిస్టమేటిక్ గా చేసే పద్ధతి నడుస్తూ ఉంది. లక్షణంగా అన్న వీళ్ళు చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమం అన్నగారు ఉన్నారు. అన్నగారి తరఫున మేమందరం కూడా ఎల్లకాలం ఒక ఫోన్ ద్వారా అయినా మేమందరం కూడా సహకరిస్తూ ఇంకా ఈ సంస్థ చేసే ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుందామని తెలియజేస్తూ మదర్ థెరిసా గారికి మరొకసారి మదర్ థెరిసా గారికి అమర్ రహే అనే నినాదం మనందరం సత్ చేద్దామని చెప్తూ, మదర్ థెరిసా గారు, మదర్ థెరిసా గారు, ఆమెకు 112వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె ఇక్కడ పోలేదు, ఇక్కడే ఉన్నారు కాబట్టి, సో వీళ్ళ రూపంలో ఉన్నారు కాబట్టి మనం ఆ కార్యక్రమం జరుపుకుందాం. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు, పెద్దల ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉదయపూర్గా నమస్కారాలు. విద్యార్థి మిత్రులకు శుభాశీస. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటి, ఈనాడు ముఖ్య అతిథిగా మేము రఘురామరెడ్డి గారిని చూపించామంటే మేము చదువుకునేదాన్ని కూడా కాలేజీకి స్థలం ఇచ్చి ఎస్సీఎల్ఆర్ కాలేజీని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. అందుకే మేము అదే పనిగా ఇట్లాంటి విషయాల్లో అట్లాంటి పాల్గొన్నారని, రఘురామరెడ్డిని పాల్గొనడానికి ఆయన వచ్చినందుకు ఆయన చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత మన పొద్దుటూరు అంటే ఇండియా లెవెల్లోనే కొన్ని వ్యాపారాల్లో కొన్ని రంగాల్లో చాలా ప్రాముఖ్యం చెందింది. అట్నే ఈ విద్యార్థిని విద్యార్థులు కూడా మీరు ఒక్కొక్క రంగంలో ప్రపంచ స్థాయిలో గొప్ప మేధావులు కావాలని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి ప్రతి ఒక్కరు చెట్టు అయి పొంగింది మానే పొంగని అంటారు. అట్లా మనము గుళ్ళ పెరగడం అది మేము ఫస్ట్ గురువు అంటే తల్లి తండ్రి గురువు దేవం అంటారు. ప్రతి ఒక్కరు ఇంటిని ఇంటికి బయలుదేరుతూ తల్లిదండ్రికి బలవనం చేసి బయలుదేరితే అక్కడే మీకు విద్యాబుద్ధులు పొందుతాయి. విద్యార్థులకు స్కాలర్షిప్స్, మెరిట్ స్కాలర్షిప్ ఇస్తున్నటువంటి మిత్రులు ఇంద్రగడ్డ సుబ్బారావు గారు, ఇంద్రగడ్డ బాబు గారు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి మిత్రులను అభినందిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు శ్రీ శెట్టిపల్లి రఘురామరెడ్డి గారు, ఎమ్మెల్యే మైదిపూర్ గారు, అలాగే సివి సురేష్ గారు, ఎంపీఓ సావిత్రమ్మ మేడం గారు, ఇంకా కన్నపారి కుమార్ గారు, ఇతర మిత్రులంతా వేదిక నుంచిన మిత్రులు, వేదికకి ఎదురుగా ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు ఇక్కడ, అలాగే సన్నిహితులు, పుర ప్రముఖులు, మహిళలు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ
చాలా మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. గతంలో అయితే ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా గొప్పగా జరిగేవి, ఇప్పట్లో కొంచెం ఆ కార్యక్రమాలు చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఇంతకుముందే మాట్లాడుకున్నట్టుగా ప్రొద్దుటూరులో ఒక పెద్ద సేవా కార్యక్రమం ఏదైనా ఉందంటే అది ఎస్టీ అన్నర్ ఆర్ట్స్ కాలేజ్. మన రఘురామరెడ్డి గారు ఎస్సీ చిన్ననాయుడి గారి పేరుతో ఎస్సీ నాగిరెడ్డి ఆర్ట్స్ కాలేజీ ఇవ్వడం, దానికి ఎంతో కొన్ని ఎకరాల స్థలం ఇవ్వడం, అది మీ అందరికి తెలుసు దాదాపు కొన్ని వందల కోట్ల వాల్యూ చేస్తుంది. అటువంటి దాతృత్వం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ ఇచ్చే మనస్సు ఉన్న గొప్ప వాళ్ళు ఎవరు లేరు. అలాంటి గొప్ప మనిషి మనం ఈరోజు చూస్తున్నాం ఇక్కడ, అటువంటి గొప్ప ఫ్యామిలీ ఉన్నటువంటి వ్యక్తి. సో అటువంటి సేవా కార్యక్రమాలు చాలా అవసరం, కేవలం తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా అలవాటు చేసుకోవడం అనేది చాలా అవసరం. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరినీ అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో భాగం చేసినందుకు కూడా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంటే ఏంటనేది మా ఇద్దరికే తెలుసు, ఎందుకంటే మరో జన్మ రాదు, ఎప్పటికీ కూడా మీరు స్నేహితులుగా ఉండాలనేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటికీ ఈ స్టార్ట్ చేసేటప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి సార్లు అందరికీ కూడా తెలుసు, సివిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున వాళ్ళనే తెలుసు, సుమన్ అనే వ్యక్తి ఎవరికి కూడా తెలియదు. ఈ రోజు మీకు అందరికి పరిచయం చేస్తున్న చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ఇద్దరికి చదువు చెప్పినటువంటి గురుగారు కూడా ఇక్కడ వేడుక మీకు ఇక్కడ ఉన్నందుకు కాంతీ ప్రసాద్ సార్ రావాల్సిగా కోరుతున్నాము. ఈ సందర్భంలో నేను ఇక్కడ ఉన్న మాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె యొక్క 112వ జన్మదినం సివిఎస్ గ్రూప్ సంస్థ వారి కంపెనీ వారి సహకారంతో ఆదరణ సేవా సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ సభకు సభను అలంకరించిన పెద్దలందరికీ మరియు సభ ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారములు. ముఖ్యంగా వీరి ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ సివిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వారి యొక్క సేవా కార్యక్రమాలు అయితే ఇవన్నీ కూడా మనం చాలా కాలం నుంచి 2014 నుంచి మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాము. గత సంవత్సరం కూడా ఈ మదర్ టెరిసా జన్మదిన సందర్భంగా 111వ జన్మదిన సందర్భంగా రామేశ్వరంలో ఓల్డ్ ఏజ్ హోమ్ లో జరిపారు. మా అధికారులు కూడా దానికి హాజరయ్యారు. నేను వీళ్ళు జరిగే ప్రతి కార్యక్రమానికి నేను సమయం ఉన్నప్పుడల్లా కూడా నేను హాజరవుతూనే ఉన్నాను. వీళ్ళ యొక్క సేవా భావాలకి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకు మరొకసారి నేను సభాముఖంగా వారికి ధన్యవాదం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు మా మండలంలో 10వ తరగతిలో గత పబ్లిక్ పరీక్షల్లో మొదటి స్థానం వహించిన వాళ్ళందరికీ కూడా బహుమానం ఇస్తున్నారని ఇప్పుడే సార్ చెప్పారు. నిన్న సాయంత్రము చాలా సంతోషం సార్, మా విద్యార్థులకు వాళ్ళు విద్యాపరంగా మంచి జ్ఞానం సంపాదించడానికి మీ యొక్క ఆర్థిక సహకారం బాగా ఉపయోగపడుతుంది. పిల్లలందరికీ కూడా ఇదే నేను చెప్తున్నాను, ప్రతి ఈ సేవా సంస్థలు కానీ ఎవరి పెద్దలు కానీ అందించిన సహకారాన్ని అందుకొని మీరు చక్కని విజ్ఞానవంతులుగా తయారయ్యి మీ భవితకు మంచి బంగారు పాట వేసుకోవాలా, అలాగే మీ పెద్దలకు మీ గ్రామానికి మన మండలానికి మంచి పేరు తీసుకొని రావాలా. మరొకసారి మా విద్యా సంస్థ తరఫున ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి సివిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా సీరియస్ చార్టెడ్ ట్రస్ట్ వారి యొక్క సేవా కార్యక్రమాలకు చాలా చూసినప్పుడు కూడా మరి ఈనాడు మదర్ తెలిసే గారి 112వ జయంతి సందర్భంగా మరి మెరిటోరియస్ స్టూడెంట్స్ వారందరూ కూడా ఈరోజు స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూట్ చేయాలనేటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జయ చంద్రాజు గారు, సివి సురేష్ గారు, సుమన్ గారు, సుబ్బారావు గారు, ఎంజో గారు పేర్కొన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా ఇక్కడ వచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. మరి ముఖ్యంగా ఈరోజు మదర్ తెరిసా గారు ఇప్పుడు చనిపోయినా కానీ కూడా ఈనాటికి కూడా ఆమెను స్మరించుకుంటూ 112వ జయంతిని ఇంత వైభవంగా ఇంత అట్టహాసంగా చేసినందుకు ముఖ్యంగా సివిఎస్ సేవా సంస్థ వారిని ముఖ్యంగా అభినందిస్తామని
ప్రజల యొక్క మంచి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 10th క్లాస్ లో పాస్ అయినటువంటి మెజారిటీ స్టూడెంట్స్ అందరినీ కూడా జాయిన్ చేసి దాదాపు 20 పాఠశాలల నుంచి చేశారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి వారి అందరినీ కూడా ఈరోజు గుర్తించి వారికి ఈ యొక్క స్కాలర్షిప్ ద్వారా ఇంకా ప్రోత్సహించి వారి భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి స్థలానికి వెళ్లే విధంగా అది ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మరొకసారి వారిని అభినందిస్తూ ముఖ్యంగా మనం చూస్తాం మెరిటోరియస్ అనేది కానీ ఇంటెలిజెన్స్ అనేది కానీ కేవలం కామెంట్లు జరుపుకుంటే మాత్రం వస్తుంది పొరపాటు. నేను చూస్తున్నాను చాలా గ్రామాల్లో కూడా ఈరోజు చిన్న వ్యవసాయ కుటుంబంలో తెలుగు మీడియం లో ఎలిమెంటరీ స్కూల్లో చదివినటువంటి వారు చాలా మంది ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను గ్రామాలు తిరుగుతున్నాను కూడా చూస్తున్నాను. ప్రత్యేకంగా మా మైదుపూర్ మండలం చిన్నయ్య గారి మధ్య గ్రామం ఉంది. అక్కడ వచ్చేసి ఒక స్టూడెంట్ ఆ ఊరు ఎలిమెంటరీ స్కూల్ 5వ తరగతి వరకు దొరుకుతాడు. ఆ ఊరు పక్కనే ఉన్నటువంటి చెట్టివారిపల్ల జెపీ హై స్కూల్లో 10th వరకు చదువుకున్నాడు. ఇట్లాగే 10th లో మంచి మార్కులు వస్తే 3A లో సీట్ వచ్చింది. 3A లో సీట్ వచ్చిన తర్వాత తిరుపతిలో చదువుకుంటాను అంతా కూడా 3A లో పాస్ అయిన సేమ్ ఇయర్ లోనే సివిల్స్ అప్పీల్ అయితే ఫస్ట్ టైం లోనే అదే ఏజ్ ఆఫ్ 23 ఇయర్ సెలెక్టెడ్ అదే ఏజ్ అంటే మెరిటోరియస్ అనేది చాలా పదులు ఉంటుంది. అయితే దానికి మనం పదులు పెట్టాలి చేసి పట్టుదలది విద్యార్థిని విద్యార్థులు ఎవరికి మనం చెప్తున్నాం ఏదైనా ఒక ఏం పెట్టుకొని సాధించాలా ఇది ఏమైనా సరే ఒక డాక్టర్ కావాలంటే ఏమైనా సరే సాధించాలి ఒక ఇంజనీర్ కావాలంటే ఈ రోజు ఇంజనీర్ చూడాలి అవసరం లేదు ఎక్కడైనా సీట్లో సార్ ఏమన్నా అంటే జయించాలి ఏమైనా బాగుంటుంది. తర్వాత ఇంకోటి చూస్తాను ఈ మధ్యలో ఏదైనా పెళ్లి పత్రికలు వస్తున్నాయి పెళ్లి కొడుకు బీటెక్ అంటారు పెళ్లి కూతురు బీటెక్ అంటారు అసలు బీఎల్ బీఎస్సీ పోయినాయి భర్త బీటెక్ బీటెక్ అన్నిటికంటే మీ ఇప్పుడు కూడా నేను గ్రామం చూస్తున్నా తిరుగుతున్నాను కొన్ని ఇంట్లో బ్రహ్మాండంగా బాగా ఇల్లు బాగా కట్టుకొని మంచి కంఫర్టబుల్ గా ఉంటున్నారు. ఏం మా మీకు ఎన్ని ఎకరాలు భూమి లేదంటే మాకు ఎన్ని భూమి లేదు మా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందువల్ల మాకు బాగా జరుగుతాను అంటే 20-30 ఎకరాల భూమి ఉండకంటే కూడా భూస్వామి కంటే కూడా ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నా కానీ ఒక ప్రైవేట్ సెక్టర్ లో ఐటీగా పనిచేసే వాళ్ళు కానివ్వండి వారికి వచ్చి శాలరీతో ఎంతో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబాలు ఎంతో కంఫర్టబుల్ గా ఏదో పోతున్నాయి అంటే చదువు అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈరోజు ఈ సంస్థ మంచి మెంటల్ స్టూడెంట్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసి మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రోత్సహించే విధంగా స్కాలర్షిప్ ఇచ్చేందుకు మరొకసారి సీనియర్ సబ్జెక్ట్స్ అభినందిస్తూ ఇంకా ఫ్యూచర్ లో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చేయాలా అన్ని రకాల విద్యార్థిని దగ్గర ప్రోత్సహించాలని చెప్పేసి మనసు కోరుతూ చెప్పారు.